అందరికీ నమస్కారం దంపతులు కలిసిన తరువాత రోజు తలస్నానం చేయాలా కలిసిన తర్వాత దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా ఇంకా బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తరువాత లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా ఇంట్లో తిరగవచ్చా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు అందుకోసం ఈ విషయాలు క్లియర్గా ఈ వీడియోలు చేస్తున్నాను తప్పక ఈ వీడియోని చివరిదాకా చూడండి తప్పకుండా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తరువాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు కదండి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఏదైనా వ్రతం కానీ ముఖ్యమైన పూజలు కానీ అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం తలస్నానం చేసి పూజ చేయాలి అలాగే మీరు ప్రత్యేకమైన పూజ వలన ఇన్ని వారాలని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కొక్క వారం ఒంటిపూట స్నానం చేయాలి భోజనం చేస్తారు కదండి అందుకని ప్రత్యేకంగా ఆ రోజు దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా కాబట్టి అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుందండి తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు అలాగే మాంసాహారం తిన్నప్పుడు తర్వాత రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా ఈ సందేహం కూడా చాలామంది అడుగుతారు ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు కూడా తర్వాత రోజు మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదండి ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది ఎందుకు ఆడవాళ్ళు పూజలు చేసేటప్పుడు ప్రతిరోజు తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదన్న నియమం పెట్టారంటే మనకి పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందండి ఆ పాపిట్లో మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు పెళ్లి రోజు తప్పనిసరిగా స్నానం అవ్వగానే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలు కానీ తాకడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని దూరంగా నమస్కరించుకొని పక్కకి వచ్చేయచ్చు అలాగే అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేయాలా అనే సందేహం రావచ్చు దేవుడు గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కదండీ కొంతమందికి హాల్లోనూ కిచెన్లోనే ఉంటుంది బెడ్రూమ్లో అయితే మ్యాక్సిమం దేవుడు గది ఎవరూ పెట్టుకోరు కదా కాబట్టి సపరేట్గా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదా హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడు మందిరం ఉన్న చుట్టుప్రక్కల మొత్తం కూడా ఒక తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ వరకు మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా ఫస్ట్ నీళ్ళు చల్లుకొని అప్పుడు పూజ చేసుకోవాలండి అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తరువాత రోజు ఉదయం నిద్ర లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అంటారండి దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒక్కటే అవుతుంది అలా అస్సలు తిరగకూడదు మనము ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసినప్పుడు డోర్ మ్యాట్స్ అవి ముట్టుకుంటాం కదా పర్వాలేదా అని కొంతమందికి డౌట్స్ రావచ్చు మనం డోర్ మ్యాట్స్ ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తరువాత ఇంటిని తుడిచి ముందుగా పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని తరువాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తరువాతే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకోండి ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా అలా బెడ్షీట్స్ అవి క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ని ఉతకక్కర్లేదండి అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ తీసేసి ఫోల్డ్ చేసేసి ఒక పక్కన కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేయాలి ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అనే డౌట్ రావచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదండి అది చాలా తప్పు మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగా మాట వినకపోవడం చదవకపోవడం బాగా సతాయించడం అలాగే బాగా తగ్గిపోవడం అనారోగ్యము ఇలాంటివే రావడం జరుగుతాయి తప్పకుండా పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లల పక్కనే ఎప్పుడూ కూడా అలాంటివి చేయకూడదండి అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా స్నానం చేసిన తరువాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకోవాలంటే తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా ఒంటికి మామూలు నీటితో స్నానం చేసేసి అంటే రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మనం వేసుకునే డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ని వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే తలస్నానం చేయొచ్చు భార్యాభర్తలు అలా ఉన్న తర్వాత రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటి మొత్తం అలా తిరగడం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండటం కానీ అస్సలు చేయకండి వంట చేయడం అనేది అస్సలు చేయకూడదు అలా చేస్తే అది చాలా పాపమండి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి తప్పనిసరిగా తరువాత రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారండి మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీరు మీకంటూ సపరేట్గా రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటికి రావాలి స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకు వారం మొత్తంలో వారం శుక్రవారం గురువారం కదండి కాబట్టి ఈ రెండు రోజులు అంటే గురు శుక్ర శని ఈ మూడు రోజుల్లో కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఇలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో మ్యాట్స్ కానీ అలా నడిచి వెళ్ళిన మ్యాట్స్ కానీ ఏవి కూడా మురుకు లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి సపరేట్గా రూము ఉన్న వాళ్ళంటే పర్వాలేదు కంబైన్డ్గా ఉండి లేదా స్ట్రైట్గా పోర్షన్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కూడా ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ తెలియడం కోసమని నేను ఈరోజు ఈ వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి